हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मिक चैनल। ఈరోజు ఈవినింగ్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ అండ్ అదేవిధంగా హవాల్దార్ యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలు కలిపిద్దాం, లెట్స్ గెట్ ఇంటు వీడియో. మనకి ఇక్కడ తెలుగులో రాత పరీక్ష కండక్ట్ చేయబోతున్నారు అండ్ అదేవిధంగా కేవలం 10వ తరగతి అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 11,000కు పైగా యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాని ఇప్పుడు మనం మెయిన్గా చెక్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ నోటీస్ ఆఫ్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం గతంలోనే ఎస్ఎస్సీకి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది సార్, మనకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా తెలుగులో కండక్ట్ చేయమని. సో ఆ విషయం మీ అందరికి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. సో దానికి సానుకూలంగా స్పందించి మనకి ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలుగులో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కేవలం తెలుగే కాదు, 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అవర్ ఛానల్ యాజ్ వెల్ ఆస్ మనతో పాటు మరికొంతమంది యూట్యూబర్స్ అండ్ అదేవిధంగా కొంతమంది ఎడ్యుకేషనలిస్ట్లు అండ్ అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్స్ యొక్క ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండడం జరిగింది. సో మనకి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి మనకు తెలుగులో కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పటి నుంచి మనం కేవలం రైల్వే పైన కాదు ఎస్ఎస్సీ పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో పోస్టులు అయితే మనకు ఎస్ఎస్సీ నుంచి చూస్తుంటాం, కాకపోతే తెలుగులో అవైలబిలిటీలు లేకపోవడం వల్ల మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దీనిపై ఇంట్రెస్ట్ అని చూపించలేకపోయారు. కాకపోతే ఇప్పటి నుంచి ఆ యొక్క ప్రాబ్లం అయితే మనకు లేదు, ఇప్పటి నుంచి తెలుగులో ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎస్ఎస్సీ ఎంటీఎస్ యొక్క డేటాను చెక్ చేద్దాం. అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే ఫిబ్రవరి 17 అండ్ అదేవిధంగా మేక్ పేమెంట్ కనుక తీసుకుంటే అంటే ఫీ పేమెంట్ ఆన్లైన్లో కనుక తీసుకుంటేనేమో మనకు ఫిబ్రవరి 19 అండ్ అదేవిధంగా మనకు బ్యాంక్ చలాన్ ద్వారా అయితేనేమో ఫిబ్రవరి 20 అండ్ మనకి ఒక అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి కరెక్షన్స్ కానీ అండ్ అదేవిధంగా ఫైనల్ పేమెంట్ కరెక్షన్స్ కానీ ఏదన్నా కూడా మనకు ఫిబ్రవరి 23 24 తేదీలు అయితే ఇవ్వడం జరిగింది. సిబిటీ ఎగ్జామ్ కనుక తీసుకుంటే మోస్ట్లీ మనకు ఏప్రిల్ 2023, ఇది 22 మాత్రమే, ఓకేనా. అండ్ అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి పే స్కేల్ వాటి అనేది ఒక టోటల్ డేటాని ఇక్కడ మనకు కొంత క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వేకెన్సీస్. సో వేకెన్సీస్ కనుక తీసుకుంటే ఎంటీఎస్ వచ్చేసి 10,880, ఓకేనా. సో దాదాపుగా మనకి ఇక్కడ 10,900 దాకా అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా హవాల్దార్ కనుక తీసుకుంటే 529 మొత్తం మీద మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే దాదాపుగా 11,400 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవి అప్రాక్సిమేట్లీ మాత్రమే, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో మన యొక్క పోస్ట్ రిక్రూట్మెంట్ అయ్యేసరికి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది, కాబట్టి మనం మోస్ట్లీ 11,500 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో యాజ్ పర్ ద డేట్ అండ్ 1/1/2023, సో 2023 జనవరి 1 వరకు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే 18 to 25 ఇయర్స్ ఫర్ ద ఎంటీఎస్ అండ్ అదేవిధంగా హవాల్దార్ అండ్ సిబిఎన్ అండ్ అదేవిధంగా 18 to 27 ఇయర్స్ ఫర్ ద సిబిఐసి హవాల్దార్కి, ఓకేనా. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ పుట్టినటువంటి డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు ఫర్ ద ఓపెన్ కేటగిరీ. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ వర్తిస్తుంది, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ ఆ విధంగా మనకి ఇక్కడ రిలాక్సేషన్ అయితే అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద డేట్ అండ్ 17 to 2023, సో మనకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ వరకు మీరు ఇక్కడ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఓకేనా. ద క్యాండిడేట్స్ మస్ట్ బి పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్, దట్ ఈస్ 17 to 2023. సో మీరు 10th పాస్ అయ్యింటే సరిపోతుంది 2023 ఫిబ్రవరి 17 లోపు, ఓకేనా. మీరు ఎప్పుడు పాస్ అయిన ఓకే, కాకపోతే ఆ యొక్క డేట్ లోపు అయితే మీరు పాస్ అయి ఉండాలి. సో సర్టిఫికేట్లో ఆ యొక్క డేట్ కంటే ముందు డేట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసింది, గతంలో ఆల్రెడీ అప్లై చేసే ఉంటారు. ఒకవేళ అప్లికేషన్ తెలియకపోయినా మనం తర్వాత ఒక వీడియో ద్వారా చేద్దాం. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ అయితే ఉంటుంది, దాంట్లో రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఎవరెవరికంటే ఉమెన్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్సెస్ సర్వీస్ మెన్కి, ఓకేనా. సో ఓసీ ఓబీసీ జెంట్స్ క్యాండిడేట్ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, సో మిగిలిన వాళ్ళందరూ కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ సంబంధించి మనకి ఇక్కడ ఆల్రెడీ పైన ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మనది వచ్చేసి సౌతర్న్ రీజియన్ ఫ్రెండ్ సో సౌతర్న్ రీజియన్లో మనకి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ రెండు కూడా రావడం జరుగుతుంది. సో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ దాకా మనకి ఏపీలో. సో అండ్ అదేవిధంగా తెలంగాణలో కన్నా తీసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క 3 సెంటర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కన్నా తీసుకుంటే మోస్ట్లీ మనకైతే హైదరాబాద్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మనకు పీఈటీ అనేది ఉంటుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పీఈటీ అందరికీ ఏమి ఉండదు, ఎంటీఎస్కి అయితే పీఈటీ ఏం లేదు, ఓకేనా. హవాల్దార్కి ఉండడం జరుగుతుంది, అది కూడా సింప్లిఫై అయినటువంటి పీఈటీ. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి సిబిటీ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్
మనకు 13 రీజనల్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క 13 లాంగ్వేజెస్ చూద్దాం. అసామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో మనది ఇక్కడ ఉండడం జరిగింది 12వది తెలుగు. ఓకేనా, మన యొక్క తెలుగులో కూడా ఎగ్జామ్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి యానెక్సర్ 15 లో మనకి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు పేపర్ ప్యాటర్న్ అయితే మార్చడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కొంత అప్డేటెడ్ అయినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పేపర్ ప్యాటర్న్ అయితే అప్డేట్ చేస్తూ మనకి ఇక్కడ కొత్త స్ట్రక్చర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 2 సెషన్స్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో సెషన్ 1 లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, 20 క్వశ్చన్లు 60 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్కులు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో 20 క్వశ్చన్లకు 60 మార్కులు. సో ఇక్కడ మనకు ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 45 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో 45 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేవలం 40 క్వశ్చన్స్ ని మనం 45 మినిట్స్ లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, ఎవరికైతే స్క్రైబ్ అయితే ఉంటారో వాళ్ళకి 60 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 40 క్వశ్చన్లు 60 నిమిషాలు, జనరల్ క్యాండిడేట్ అయితే 40 క్వశ్చన్లు 45 నిమిషాలు చేయాలి. సో మంచి టైం అయితే దొరుకుతుంది. అండ్ సెషన్ 2 కనుక తీసుకుంటే పార్ట్ 1 లో జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్లు 75 మార్కులు. సో ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా కాంప్రహెన్షన్ మనకి ఇక్కడ 25 క్వశ్చన్లు 75 మార్కులు. ఓకేనా, సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ కి 3 మార్క్స్. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ మొత్తం 90 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మార్క్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ మొత్తం 270 మార్కులకైతే రావడం జరిగింది. సో ఈ యొక్క సెషన్ 2 కనుక తీసుకుంటే వీళ్ళు కూడా 45 మినిట్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది మనకు 13 లాంగ్వేజెస్ ప్లస్ అడిషనల్ 2 ఇంగ్లీష్ అండ్ హిందీ, మొత్తం మీద మనకి ఇక్కడ 15 లాంగ్వేజెస్లో పేపర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1 ఓన్లీ. ఓకేనా, సో చాలా మంది ఈ నో నెగిటివ్ మార్కింగ్ అనగానే మొత్తం ఎగ్జామ్ మొత్తం నెగిటివ్ లేదనుకున్నారు. కాబట్టి ఓన్లీ సెషన్ 1 మాత్రమే నెగిటివ్ లేదు. అంటే ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్ ఉన్నటువంటి 20 క్వశ్చన్లకు 20 క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు, రీజనింగ్ కూడా 20 క్వశ్చన్లకు 20 క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు. లక్ బాగుంటే అందులో 60 అందులో 20, మొత్తం మనకు 120కి 120 కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. అండ్ అదేవిధంగా సెషన్ 2 కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఒక నెగిటివ్ మార్కింగ్ ఆన్సర్కి, ఓకేనా, ఒక నెగిటివ్ మార్కింగ్ కనుక మనం సెట్ చేస్తే దానికి ఒక మార్క్ అనే కట్ అవుతుంది. అంటే వచ్చేటటువంటి 3 మార్కుల్లో ఒక మార్క్ పోతుంది. అంటే దట్ మీన్స్ 1/3 సేమ్ ఓల్డ్ డేటా ఇవ్వడం జరిగింది. సో ఇదొక్కటి మాత్రం మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో జనరల్ అవేర్నెస్ అంటే మనకు థియరీ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ కూడా కొంచెం కేర్ఫుల్గా అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకు బెస్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ కంటే. ఎందుకు అంటే మనకి ఇక్కడ మార్క్స్ పెరుగుతాయి. అండ్ అదేవిధంగా సెషన్ 1 మొత్తం కూడా మనకు ఫ్రీ ఇచ్చేయడం జరిగింది. సో ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్లు మీరు అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దాంట్లో వచ్చే స్కోర్ అనేది మనకు వెయిటేజ్లో బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. సో దిస్ ఈస్ ద డీటెయిల్ సిలబస్. సో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పీఈటీ లేదా పిఎస్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద అవల్దారిని సిబిఐసి అండ్ సిబిఎన్. సో ఈ యొక్క పీఈటీ అని మన రైల్వే కంటే చాలా బెటర్. మనకి ఇక్కడ 1600 మీటర్స్ ని 15 మినిట్స్ లో వాక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ వాకింగ్ చేసే అయిపోతుంది. అదే ఫీమేల్ అయితే 20 మినిట్స్ లో 1 కిలోమీటర్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, జస్ట్ వాక్ చేయడమే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం కాదు. సో మనం గ్రూప్ డీలోనే రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు పెద్ద ఇష్యూ అయితే కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో మనకు పోస్ట్ లోనే బెనిఫిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే అండ్ అదేవిధంగా సమ్ అదర్ స్పెషల్ కేసెస్ ఉంటే, సో ఈ విధంగా మనకి ఇక్కడ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 12 వీక్స్ వాళ్ళకి సంబంధించి స్టాండింగ్ ఇవ్వడం జరుగుతుంది, టైం రిలాక్సేషన్. అండ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సో ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్ అయితే మనకి ఇక్కడ 157 హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఇది నామినల్. అండ్ అదేవిధంగా చెస్ట్ కూడా 81 సెంటీమీటర్. సో మొత్తం మ్యాక్సిమం మనకైతే నామినలే కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు డీవీ కానీ అండ్ అదేవిధంగా మెడికల్స్ మంచి కానీ ఇంకేదైనా అడిషనల్ డేటా ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా తీసుకుంటే సెషన్ 1కి యూఆర్ అండ్ అదేవిధంగా ఓబీసీ ఆల్ క్యాటగిరీ సంబంధించి. సో యూఆర్కి అయితే 30%, ఓబీసీకి అయితే 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20%. ఇది సెషన్ 1కి సెషన్ 2కి రెండింటికి కూడా ఇదే. ఓకేనా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మనకు పేపర్ అనేది కన్సిడర్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా కేవలం 10వ తరగతి అర్హతతో మనకు 11,000 పైగా ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్. అండ్ తెలుగులో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మన యొక్క తెలుగు వాళ్ళకి అయితే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇట్లా నోటిఫికేషన్ అసలే మిస్ చేయకుండా వెంటనే అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా చేసేయండి. ఓకేనా, సో అప్లికేషన్ అనేది ఎక్కడి నుంచి చేస్తారండి? సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అప్లై. సో డైరెక్ట్ ఈ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. సో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో, జేఈ, కానిస్టేబుల్, జీడీ, అదర్స్. సో ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.